దేవశర్మ పేలపిండి. అయోధ్య నగరంలో దేవశర్మ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక విప్రుని ఇంట జరిగిన తద్దినానికి వెళ్ళి కడుపార పిండి వంటలు తిన్నాడు. ఆ విప్రుడు దానంగా ఇచ్చిన పేలపిండి కొండను నెత్తిన పెట్టుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు. కొంత దూరం నడిచాక ఆయాసంతో దారిలో ఉన్న ఒక కుమ్మరి సాల వద్దకెళ్ళి కూర్చున్నాడు. అతను కూర్చున్న అరుగు మీదే కుండలు దొంతరలుగా పేర్చి ఉన్నాయి. దేవశర్మ పేలపిండి కుండను తన కాళ్ళ ముందు పెట్టుకున్నాడు. దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని కుడి చేతి కర్ర పుచ్చుకుని గోడకు చేరబడి కూనుకు తీశాడు. అతనికి అనేక ఆలోచనలు వచ్చాయి. ఈ కుండను మంచి ధర పలికినప్పుడు అమ్మి పాడి మేకను కొంటాను. ఆ మేక ఏడాదికి రెండు పిల్లలను పెడుతుంది. ఆ రెంటికి నాలుగు పుడతాయి. ఇలా కొంతకాలానికి వందల కొద్ది మేకలు అవుతాయి. అవి అమ్మి పాడి ఆవును కొంటాను. అది ప్రతి ఏటా ఈని కొంతకాలానికి పెద్ద మందలవుతాయి. అప్పుడు ఎడ్లతో వ్యవసాయం చేస్తాను. పండిన పంట అమ్మితే లక్షల కొద్ది ధనం వస్తుంది. ఇంట్లో ఏ మూల చూసినా రత్నరాశులు ఉంటాయి. అప్పుడు పిల్లనివ్వటానికి కోటీశ్వరులు నా కాళ్ళ చుట్టూ తిరుగుతారు. నాకు నచ్చినటువంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఆమె కొడుకు పుడతాడు. వాడికి సోమశర్మ అనే పేరు కూడా పెడతాను. ఇంటి పనుల్లో పడి నా భార్య వాడిని నా ముందు వదిలిపెట్టి వెళితే దాని వెనక వెళ్ళి నాలుగు తంతాను అనుకుంటూ భార్య ఉన్నట్టే భ్రమపడి కుడి చేత్తో ఉన్న కర్రతో ఒక్క విసురు విసిరాడు. ఆ దెబ్బకి పేలపిండి కొండ ముక్కలు అవటమే కాక పక్కన పేర్చి ఉన్నటువంటి కుండల దొంతరలు కూడా కింద పడి పగిలిపోయాయి. ఆ చప్పుడు విని లోపల నుంచి కుమ్మరి పరిగెత్తుకొచ్చి పగిలిన కుండలను చూసి మండిపడ్డాడు. కోపం ఆగక దేవశర్మని నాలుగు బాది నానా తిట్లు తిట్టి తరిమేశాడు. కాబట్టి రాబోయే సిరి సంపదల మీద ఆశ పెట్టుకుని ఉన్నదాన్ని పోగొట్టుకుంటే దేవశర్మ కథే పడుతుంది అంటూ కథ పూర్తి చేశాడు దూరదర్శి. దూరదర్శి, నువ్వు చెప్పిందంత బాగానే ఉంది. నీవు చెప్పినట్లు కర్పూర ద్వీపానికి ధన్యవాదాలు.